నగర్లో పార్టీల మధ్య వర్గ విభేదాలు తారాస్థాయికి చేరాయి. బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ మధ్య యుద్ధం కొనసాగుతోంది. పార్టీల జెండాల గొడవ చివరకు ధర్నాకు దారితీసింది. నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట బీజేపీ నగర శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళనలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీజేపీ నాయకుడు మెండి చంద్రశేఖర్ పోలీస్ తీర్పై అసహనం వ్యక్తం చేశారు. చివరకు తన చొక్కాను చింపుకొని ఆవేదన తెలిపారు. కరీంనగర్లోని కూడలలో తమ పార్టీ జెండాలను తొలగిస్తూ అధికార టీఆర్ఎస్ జెండాలను అలానే ఉంచుతున్నారని బీజేపీ పార్టీ ఆరోపించింది. దీన్ని నిరసిస్తూ ఆ పార్టీ నగర శాఖ ఆధ్వర్యంలో నగరపాలక సంస్థ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించింది. పెద్ద ఎత్తున కార్యకర్తలు వచ్చి ఆందోళన చేపట్టారు. దీంతో వన్ టౌన్ సీఐ విజయ్ కుమార్ పోలీసులతో వచ్చి నాయకులతో చర్చించారు. పోలీసులు నాయకుల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. బీజేపీ నాయకుడు మెండి చంద్రశేఖర్ అసహనానికి లోనయ్యాడు. తన చొక్కాను చించుకున్నాడు. దీంతో అక్కడ కొంత ఉద్రిక్తత చోటు చేసుకుంది. కరీంనగర్ నగరపాలక సంస్థ అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని బీజేపీ నాయకుడు మెండి చంద్రశేఖర్ ఆరోపించారు. నగరంలోని నాకా చౌరస్తాలో తమ పార్టీ జెండాలను మున్సిపల్ అధికారులు తొలగించారన్నారు. అదే టీఆర్ఎస్ కు చెందిన నాయకుల ఫ్లెక్సీలను ఎందుకు తొలగించలేదని ప్రశ్నించారు. అధికార పార్టీకి మున్సిపల్ అధికారులు వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు. మున్సిపల్ కమిషనర్ వేణుగోపాల్ రెడ్డిని తప్పించాలని డిమాండ్ చేశారు. ఈ ఆందోళనలో బీజేపీ కరీంనగర్ సిటీ అధ్యక్షులు మహేందర్ రెడ్డి, నాయకులు రాపర్తి ప్రసాద్, సోమిడి వేణు, శ్రీనివాస్ కార్యకర్తలు పాల్గొన్నారు. ఏ పండుగ వచ్చినా, ఏ పండుగ వచ్చినా, ముస్లిమ్స్ వచ్చినా, క్రిస్టియన్స్ వచ్చినా, హిందూ వచ్చినా, సిక్కు వచ్చినా, బౌద్ధులు వచ్చినా, ఏ పండుగ వచ్చినా జెండాలతోటి రింపుకోవడం జరుగుతుంది. దాన్ని మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు డైరెక్ట్గా వచ్చి ఎవరికి ఇన్ఫర్మేషన్ లేకుండా జెండాలు తీస్తారు. అదే మేమేం అడుగుతున్నాం, కరీంనగర్లో అధికార పార్టీ ఫ్లెక్సీలు అయితేనే కట్టనిస్తారు, ఏ పార్టీ ఫ్లెక్సీ కూడా కట్టనిస్తలేదు. మరి నిన్న కరీంనగర్ నడిబొడ్డున టీఆర్ఎస్ పార్టీ జెండాలు ఉంటే నేను వీడియో తీసి కమిషనర్గా పంపిస్తే సార్ నా దృష్టికి ఇప్పుడే వచ్చింది తీసేస్తాడు. మళ్ళీ నేను ఈవినింగ్ కూడా సార్ దృష్టికి తీసుకుపోయినా తీయలేదు. మళ్ళీ ఈరోజు ఎవరు కంప్లైంట్ ఇచ్చినండి మీరు జెండాలు కనుక వచ్చారు అంటే హిందూ మనోభావాలను దెబ్బతీసం చేస్తున్నారు. మీరు మీరు మీకు అంత ప్రేమ ఉంటే కమిషనర్ గారు ఈ మా వినాయక నిభజన ఏర్పాట్లు ఏమైనాయండి? 2 తారీఖు నాడు వినాయక మండపాలం మొత్తం కరీంనగర్లో కూర్చున్నాండి. బొందలల్లా తట్ట మట్టి వేయలేదు, క్రషర్ లేదు, ప్యాచ్లు చేపలేదు. దృష్టి పెట్టండి.